కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లందుకోట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత తీర్థ ప్రసాదాలు అందచేసి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఇల్లంతకుంట రామాలయం ఈ ప్రాంత ప్రజలకు అత్యంత ప్రధానమైందని తెలిపారు. రానున్న కాలంలో ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేటట్లు చర్యలు తీసుకుంటామని ఈటెల తెలిపారు. దేవాలయంతో పాటు ఇల్లంతకుంట మండలాన్ని గొప్పగా తీర్చిదిద్దుతామని తెలిపారు. త్వరలోనే మండలానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఇల్లందుకుంట సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని మరో భద్రాద్రిగా తీర్చిదిద్దుతామన్నారు. ఇల్లందుకుంట ఆలయానికి వచ్చే భక్తులు సౌకర్యం కోసం షాపింగ్ కాంప్లెక్స్, అధునాతనమైన క్యాంటీన్లు రూపొందిస్తామని ఈటెల రాజేందర్ తెలిపారు. రాజముఖీ సర్వదా దిగ్విజయ ఫల ప్రాప్తి పవిత్రమైనటువంటి ప్రాంతంగా భావిస్తారు. ఇక్కడ ప్రభుత్వపరమైనటువంటి సహకారంతో కొంత ఒక దాత మోహన్ రావు గారి సహకారంతో కొంత అభివృద్ధి చేసుకున్నాం. మళ్ళీ వచ్చే శ్రీరామ నవమి సందర్భంగా ఆ కళ్యాణంలో ఇక్కడ మరింత అభివృద్ధి చేసి భద్రాచలం రామచంద్ర స్వామి దేవాలయంతో సమానంగా ఇక్కడ కూడా చేసేట ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఈ ప్రాంతంలో గత 3 సంవత్సరాలుగా భక్తుల సంఖ్య పెరిగింది. ఇక్కడ విడిది లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అవుతూ ఉంది. పర్మనెంట్ విడిది కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి క్యాంటీన్ ఏర్పాటు చేసి పర్మనెంట్గా షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేసి ఈ దేవాలయానికి వేలాది మంది భక్తులు రోజువారీగా వచ్చేటువంటి ఏర్పాట్లు ఈ 2-3 రోజుల్లో ప్రణాళికలు రూపొందించుకొని వాస్తు శాస్త్రజ్ఞులని, స్థపతులని, ఇంజనీర్లు పట్టుకొచ్చుకొని మా అయ్యగారు ఇక్కడ పాలక మండలితో కూర్చొని ఆ ఏర్పాటు చేసుకుంటాం. ఇల్లంతకుంట దేవాలయమే కాకుండా ఇది మండల హెడ్క్వార్టర్ కూడా ఏర్పడింది కాబట్టి దీనికి MRO ఆఫీస్, MPDO ఆఫీస్, పోలీస్ స్టేషన్ ఇతరత్ర ఏర్పాటు కూడా జరగాల్సిన అక్కడ ఉన్నది. ఇక్కడ ఎర్రగుట్టలని అక్కడ జాగుంది, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇతర ఆఫీసులు కావచ్చు అని చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ మండల హెడ్క్వార్టర్కి దాదాపు ఒక 3 రూట్లలో ఒకటి టేకుర్తి నుంచి ఇక్కడికి ఒక రోడ్డు కానీ, చిన్న కొబ్బరిపల్లి నుంచి వెళ్ళి రోడ్డు కానీ, అంటే పూర్తి స్థాయిలో చుట్టూ రోడ్డు నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఈ మండలాన్ని గొప్ప మండలంగా తీర్చిదిద్దడంలో తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. ఈ గ్రామ ప్రజలు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కడుపులో పెట్టుకొని గొప్పగా ఆశీర్వదించారు కాబట్టి ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని అన్ని రంగాల్లో తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది. ఈ సందర్భంగా గొప్పగా ఆదరించి ఆశ్రయించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున మా పక్షాన కృతజ్ఞత.